రోడ్లు విస్తరణ కావాలి. సిగ్గుందా ఇప్పటికి మళ్ళీ ప్రభుత్వం. అడ్డుగోలుగా చేశారంట ఇది కూల్చివేత. మార్చి 14న ఇప్పటం గ్రామాలు స్థలాన్ని సభ మీటింగ్ కి ఇచ్చారనే ఏప్రిల్ నెలలోనే వీళ్ళకి రోడ్డు వైడనింగ్ అని వెళ్ళి చేశారు అనే ఒక ఇష్యూ సార్ చేశారు. రోడ్లకి గుంతలు పొచ్చలేని వాళ్ళు, రోడ్లకి గుంతలు పొచ్చలేని వాళ్ళు, రోడ్లకి గుంతలు పొచ్చలే రోడ్ లేని వాళ్ళు వీళ్ళు ఇప్పుడే రోడ్డు వైడ్ వీళ్ళు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆయన భూమి ఆయన ఇల్లు రోడ్డు 15 అడుగులు, ఇక్కడ 60 అడుగులు, 70 అడుగులు, 40 అడుగులు రోడ్లు విస్తరణ అక్కడ వర్తించదు. ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళ మీద మన చెప్పు చూపించగానే ఏమన్నారా మీరు? ఏదో ప్రజాస్వామ్యం అంటారా? ఇది ప్రజాస్వామ్యం అయితే మీరు ఇలాగే చేస్తూనండి. సజ్జల గారు, ఈ కూల్చివేతకి మీరే బాధ్యత తీసుకోవాలి. ఈ కూల్చివేతకి బాధ్యతలు మీరే తీసుకోవాలి. మీ నాయ మీ మీ వైసీపీ ముఖ్యమంత్రి మీ నాయకుడు బయటిరాడు, చిలక పలుకులు పలుకుతాడు ఆయన. మీరు ఇవ్వండి, బుద్ధులు తెట్టించండి. మేము ప్రజాక్షేత్రంలో చూసుకుంటాం, ప్రజాస్వామ్య క్షేత్రంలో చూసుకుంటాం. రేపులు చేసేవాళ్ళని వెనకేసుకోండి, మానభంగాలను చేసుకోవాలకి ముందుకు తీసుకెళ్ళండి, దోపిడీ చేసే వాళ్ళకి అండగా ఉండండి. రోడ్లు విస్తరణ మీకు కన్వీనియంట్, మీకు మీ ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది, అభివృద్ధి గుర్తొస్తుంది. మీరు ఇలాగే చేస్తా ఉన్నాను ఒక రోజున, మీ ఇడుపులో పై ఎస్టేట్లో మేము హైవే వేస్తాం ఒక రోజున. ఆ రోజులు అట్టే కాలం లేవు, మీరు ఇలాగే చేస్తా ఉండండి. మొన్నటికి మొన్న